ఈ చీరలో నా ఐసును చూస్తుంటే సీతాఫలాల చెట్ల మధ్యలో సీతాకోక చిలకల లేదు. తమ్ముడు ఏడి నేను స్ట్రైట్గా చూడలేను. అయ్యి బాబు సిగ్గు వేస్తుంది. తర్వాత ఇది వెళ్ళిపోయిందా? నువ్వేంటిక్కడ? ఎందుక ఏదో కంగారు, ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నావుగా. ఎవడ కంగారు పడ్డాడు ఇక్కడ? వైట్ అండ్ వైట్ వేసుకొచ్చాడు పెద్ద సోర్మాపులాగా. ఎలా తమ్ముడు, ఇందాక నుంచి నీకోసం అటు ఇటు వెతుకుతున్నాను. అరే నేను మీకోసం పైన ఎదుగుతున్నాను అన్నయ్య. అవునా? ఈసారి నేను పక్క వెళ్తాను, వెతుకుతావా? ఎందుకనే ఎత్తుకుంటూ పోతే లాంచ్ వెళ్ళిపోద్ది, పద లాంచ్. గొడుగు ఫాలోమే. మాట కానీ పడిపోయిందంటరా? దీని పేరు ఎగ్ ఫ్రై ఎక్కయ్యకండి. తిడుతున్నావు ఏంట్రా? భలంటోళ్ళండి, మిమ్మల్ని ఆఫీస్ చేయాలని చెమటోడు చూడండి. చెమటగానే వేసి వచ్చావా? యాదవా. హలో హలో, మధులో రాగండి. అయ్యా మీకు ఇంత ఖాళీగా ఉండాలని ఎలా అనిపిస్తుంది? సంభావన మాత్రం ఇంత తీసుకుంటారు. నా పేరు మీద సంప్రోక్షణ ప్రక్షాళన ఏదో చేయొచ్చు కదా. అలాగేనండి, అర్జెంటా అయిపోయి చేయమంటారా? అది అయ్యాక కానివ్వండి. రారా మనం కిందకెళ్దాం. సంప్రోక్షణ చేయాలి, సంప్రోక్షణ. ఏ ప్రకృతి వైపరీతం వచ్చి ఈ పెళ్లి ఆగిపోతే బాగుండనిపిస్తోంది. ఏం స్వామి నన్ను తలుచుకున్నట్టున్నారు? అదే అన్న, నువ్వు వచ్చావు అంటే. అంటే గింటే ఏం లేదు స్వామి, మీరేదో అన్నారు కదా, అది చేసి వెళ్ళిపోదామని వచ్చా. శుభం భూయాత్, నా సహాయ సహకారాలు నీకు ఇప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ స్వామి. రే దరిద్రుడా, నన్ను కాదురా, లోపల తీరా. ఈ తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయావు తమ్ముడు? ఇందాక నుంచి నీ కోసం లాంచ్ చేద్దామే దిగుతున్నాను, రా టిఫిన్ చేద్దాం. సరే పదాన్నయ్య. ఇంతకీ నీ పేరేంటి? కార్తిక్. కార్తిక్, సూపర్. మీ వదిన చూసావా? చూశానన్నయ్య. ఎలా ఉంది? నా నోటితో నేను చెప్పలేనన్నయ్య. ఏంటి అంత చండాలంగా ఉందా? అలా కాదన్నయ్య, అంటే మీ ముందు వదిన పొగిడితే ఏం బాగుంటుందని. ఓహో సరే, అవన్నీ ఎందుకులే కానీ మా జంట అలా ఉంది, అదేనా చెప్పు. మీ జంటకి ఏమన్నాయా? వేటగాడు సినిమాలో ఎన్టీఆర్ శ్రీదేవిలో క్రేజీ కాంబినేషన్. పిలిచారా బ్రదర్? ఏమండి మిమ్మల్ని కాదు, మీరు వెళ్ళండి. ఫోన్లే, ఈ ఒక్క మాటతోనైనా అన్నగారితో పోల్చావు. పొగడ్తల్లో పరమార్థాన్ని కూడా గ్రహించలేని ఏమంటారా నోకరాజు? అయ్యా తమరు కొడుకంటారండి. ఒరే మా బాబు గారిని తీసుకెళ్ళి టిఫిన్ అట్టండిరా, రాంగ్ టైంలో వచ్చి సరాకు తెప్పిస్తున్నాడు. హలో వదిన పేరు ఎత్తగానే ఇందాక నీ ఫేస్ లో గ్లో వచ్చింది. ఇంతకీ మీది లవ్ మ్యారేజా? కట్అవుట్ చూసి కొనుక్కుని నమ్మేయకూడదు డూడ్, మాది అరేంజింగ్ మ్యారేజే. ఆ పెద్దల్ని పీడించి ఒప్పించి చేసుకుంటున్నావు. ఏదేమైనా ఈరోజు మీ లవ్ స్టోరీ చెప్పాల్సిందే అన్నయ్య. బలవంతం పెట్టక తమ్ముడు, ఇంకోసారి అడిగితే చెప్పేసా? అబ్బా చెప్పు అన్నయ్య. ఫ్లోలో అడిగితే చెప్పలేను కానీ ఏదైనా డౌట్స్ అయితే చెప్పగలను. నీ చిన్నప్పుడు వదినతో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే చెప్పు. అప్పుడు కదా పొట్టలేదు తమ్ముడు. మరి నువ్వు పెద్దయ్యాక? అప్పుడు అది చిన్నపిల్ల. అప్పుడు సంఘటనలు అంటే ఎత్తుకోవటం, ఆడించడం, ఐస్ క్రీమ్ తినిపించడం. సరే ఆడపిల్ల అయిన తర్వాత? అప్పుడు అది 10 పాస్ అయింది, చదువు కోసం పక్కూరు వెళ్ళింది. జీవితం అంటే అస్సలు కలవలేదా? అంటే అప్పుడప్పుడు పండగలకు వచ్చేద్దాం. అప్పుడున్న పండుగ తిందా? అది ఖర్చులకు డబ్బులు ఇచ్చి బండి ఎక్కిచ్చేవాడిని. ఏ అంటే ఏం చెప్తాం తమ్ముడు, మందేమో లెటర్ల కాలం, దానిదేమో ట్విట్టర్ల కాలం. కరెక్టే అన్నయ్య, మీది మామూలు గ్యాప్ కాదు, జనరేషన్ గ్యాప్. అర్జెంటుగా ఈ గ్యాప్ను మూసేయాలి. అనుకుంటాం గానీ బ్రహ్మదేవుడు కొంతమంది రాతలు చాలా రోతగా రాస్తాడు రా నోకరాజు. చూసావా తమ్ముడు, 50 ఏళ్ళ నుంచి ఈ శత్రువుని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాను. కంగారులో వయసు చెప్పేశాడు ఏదవా. పోన్లేనే, నీ వయసులో సగం కనిపిస్తావు తెలుసా? సగమేంటి, అక్కడ సగం జీవితం అయిపోతేను. ఒరే నోకరాజు. బాబు ఆ దరిద్రుని తీసుకెళ్ళరా ముందు. అలాగే బాబు, అలాగే. ఏం చేద్దాం తమ్ముడు? అర్జెంటుగా మిమ్మల్ని రీమిక్స్ చేయాలనే. రీమిక్స్? వయసు నువ్వంటే నాకు పిచ్చి. బొబ్బర్లంక, మావిళ్ళంక, శ్రీలంక, కడియపులంక ఇలాంటి ఎన్నో లొకేషన్లు తిరిగి నిన్ను ప్రపోజ్ చేయడానికి ఈ పువ్వొట్టుకొచ్చాను. నిజానికి ఇది పువ్వు కాదు, నా లవ్. దీన్ని తల్లో పెట్టుకుని నన్ను నీ గుండెల్లెట్టుకో. తీసుకో, చేతులాగేతనాయి. అంటే ఇలాగే ప్రపోజ్ చేస్తావు దీనికి? యాజ్ ఇట్ ఈజ్గా. ఎలా ఉంది తమ్ముడు? చచ్చిపోలే తమ్ముడు. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, ఏంటి నా పెర్ఫార్మెన్స్లో తేడా ఉందా? ఫీల్ క్యారీ కావట్లేదు అన్నయ్య. ఫీల్ క్యారీ కావట్లేదా? ఎలా ఉంది? ఎక్స్ప్రెషన్ అట్టాలి, డైలాగ్ గుర్తెట్టుకోవాలి, ఫ్లవర్ పడిపోకుండా పట్టుకోవాలి. నీకేం తెలుస్తాయి తమ్ముడు ఆర్టిస్ట్ కష్టాలు? అబ్బో నాదొక ఐడియా, ఎట్ ఏ టైం నేను మేనేజ్ చేయడం నా వల్ల కాదు కానీ ఓ పని చేయి, నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాను, నువ్వు లిప్స్ అంకేలాగా డైలాగ్ చెప్తుండు, ఆన్ ది స్పాట్ డబ్బింగ్ అనమాట. ప్రాబ్లం అవుద్దేమన్నయ్యా? నా టైమింగ్ తెలియక మాట్లాడుతున్నావు తమ్ముడు. కంగారు పడకు, నీ డైలాగ్ని నా ఎక్స్ప్రెషన్తో కమ్మేస్తా. పద వెళ్దాం పద కిందకి.
గుమ్మం దగ్గర నిలబడి గుండుపోటు తెప్పించేవాళ్ళు ఉన్నప్పా. ఈ కట్టపుగడ ఒకడు పెళ్లికి పోలేరమ్మ జాతకి తేడా తెలియదు యాదవకి. ఎవరిని పడితే ఆ నెక్కిచ్చేస్తా లాంచీలు. కూర్చోండి కూర్చోండి. ఓ అందరూ కూర్చునే ఉన్నారా? వైశు నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అలా పక్కకు వస్తావా? కంగారు పడకండి. డైలాగ్ తమ్ముడిది, యాక్షన్ నాది, వెరైటీగా ఉంటుందని ట్రై చేసాం. అయినా నీతో పర్సనల్గా మాట్లాడదామని వస్తే ఈ పేరెంటాలు ఏంటి సిరాగ్గా? ఎలాగో అఫీషియల్గా భార్యాభర్తలమేగా, పబ్లిక్గా అనౌన్స్ చేసినా తప్పేం లేదు. ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు. దానికి కోపం ఉన్న కలర్ కూడా ఆడింది అనుకుంటా. ఇంకా సూపర్గా ఉన్నావు. నాకు అర్థమైంది, పబ్లిక్లో ఇలా రొమాంటిక్గా మాట్లాడడం తప్పే. నీ కోపం రావడంలో తప్పేమీ లేదు. ఓ అనయా, మ్యాటర్ సీరియస్ అయ్యేలా ఉంది, టాపిక్ మార్చేద్దామా? ప్రేమలో సంతోషం, బాధ, భయం, చిరాకు, సరసం, విరహం, కలవడం, విడిపోవడం, ఇట్లాంటి చాలా ఫీలింగ్స్ ఉంటాయి. కానీ కోపం అనేది ఒక అల్టిమేట్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ఓ మనిషిని విచ్చరవిడిగా ప్రేమించినప్పుడు వాళ్ళ మీద చెప్పలేనంత కోపం చూపిస్తాం. అంటే నీకు నా మీద చెప్పలేనంత ప్రేమ ఉందని అర్థం అవుతుంది. ఇంకా కొద్ది గంటల్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన ఇద్దరం ఒకటవ్వబోతాం. మనల్ని విడదీసే ఏ ఒక్క సంఘటన నీ మనసులో పెట్టుకోకు, కేవలం నన్ను తప్ప. ఎంత కాదన్నా నువ్వే నా వైఫ్, నేనే నీ లైఫ్. ఫిక్స్ అయిపోయింది. నువ్వు ఇలా ఎక్స్ప్రెస్ ఫీల్డ్ వెళ్ళిపోతే నీ ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయడం చాలా కష్టం. చెప్పు. ఐఎమ్ హర్ట్, ఐఎమ్ డీప్లీ హర్ట్. తమ్ముడు మీరు కూర్చోండి. తమ్ముడు 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 థ్యాంక్స్ తమ్ముడు. పడవ మీద వెళ్తుంటే గోదావరి చాలా అందంగా కనిపిస్తుంది, అదే పడిపోతుంటే చాలా భయంకరంగా ఉంటుంది తమ్ముడు. ఏంటి తమ్ముడు లోపల జరిగిన దానికి ఫీల్ అవుతున్నావు? అదేదో చిన్నపిల్ల చిరాకులో ఉంది. మనమే పెద్ద మనసు చేసుకుని క్షమించేయాలి. అయినా అదేంటి తమ్ముడు లాస్ట్ డైలాగ్ అంత స్పీడ్గా చెప్పేశావు? ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయడం అంత కష్టమని తెలుసా? అయినా అసలు దొరకలేదు. ఆడపిల్లలు పడేయడం అంటే ఆదివారం మూగవార్తలు చదివినట్టు కాదురా నోకరాజు, అదొక ఆర్ట్. ఈ దరిద్రుడికి అది ఇది పడిపోవటం కాదు, డైరెక్ట్గా నోరు పడిపోతే దరిద్రం వెళ్ళిపోతుంది. ఎలా లైట్ తీసుకోండి. ఇప్పుడు ఏమైంది, ఉదయం చిరాక్గా ఉంది, ఆ చిరాకు తీస్తే పని అయిపోద్ది. అదేలా నవ్విద్దాం. మనం బేసిక్గా కామెడియన్లా కనపడినా కామెడీ మీద పెద్ద గ్రిప్ లేదు తమ్ముడు, ఎందుకంటే హీరోయిజం డామినేట్ చేసేస్తుంది కామెడీలు. ఏంటి తమ్ముడు? అదే అన్నయ్య, అంటే కామెడీ లిండి చేయమని కాదు, ఎలాగో వాళ్ళు వచ్చారు కదా వాళ్ళతో చేయిద్దాం. అదే అదే ఎదవలకు బోల్డ్ అడ్వాన్స్ ఇచ్చాం కదా వాడేద్దాం. పద ఏంటి ఏదో స్కిట్ అన్నారంటగా, మేము రిలాక్స్ మూడ్లో ఉన్నాం, రిహార్సల్ చేసే మూడ్లో లేం. రెమ్యునరేషన్ వద్దా? దక్కేది ఎప్పటికి ఎన్నో దక్కుతుంది, దక్కనది ఎప్పటికి మీకు దక్కదండి. ఇదేనండి మా స్కిట్ టైటిల్. మొదలెట్టండి. చాలా సిరాగ్గా ఉందిరా, అయినా ఇంత అందమైన కొట్టు నీకు ఎలా పడింది? కావాలి అదే ఆ కుళ్ళు, ఆ రియాక్షన్ ఏరా నాకు కావాలి. రేపు పొద్దున్న నా అందమైన పిల్లాన్ని రోడ్డు మీదకి అలా తీసుకెళ్తుంటే నీలాంటి ఎదవలు ఇచ్చే కామెంట్లు రియాక్షన్లు అదేరా మన కిక్ కిక్ టూ. హలో హలో అంకుల్, ఆఫీసులోనే ఉన్నారుగా? ఆఫీసులోనే ఉన్నానరా. బాగా బిజీగా ఉన్నారేంటి? బిజీగానే ఉన్నాను. ఓ గంట దగ్గర రారు కదా? రానరా. కొంప తీసి 2 గంటల్లో పోయిచ్చేస్తాడు. బిజీగా ఉన్నాను రాలేనని చెప్తున్నా కదా. అయితే సాయంత్రం దగ్గర రానమాట. సాయంత్రమే వస్తాను, ఎందుకు నీ ప్రాబ్లం ఏంట్రా? అంకుల్ ఆమె ఆవిడ ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే ఉంది. థ్యాంక్స్ అంకుల్, ఉంటాను, బాయ్. హలో ఒరే, అసలు ఎందుకు ఫోన్ ఎందుకు చేసావు? మా ఆవిడ ఇంట్లోనే ఉందా అని నన్ను ఎందుకు అడిగావు? అది ఇంట్లోనే ఉందనేసరికి థ్యాంక్స్ అంకుల్, ఉంటాను, బాయ్ అని ఫోన్ ఎందుకు పెట్టేశావు? అసలు నీ ఇంటెన్షన్ ఏంట్రా? ఈ టెన్షన్ తో ఆఫీస్ లో వర్కే చేయలేకపోతున్నాను, చెప్పరా రే. సూపర్ సూపర్. నాను 2 గజ్జల కోసం ఫోన్ చేశాను, ఆన్సర్ దొరికింది. ఆ ఉంటాను అంకుల్, ఆ సాయంత్రం దగ్గర రారుగా, బాయ్. ఇడు మళ్ళీ ఫోన్ పెట్టేశాడు. ఒరే మున్ని, డైలే చెప్పే. ఎదురుగా చూడరా, పెట్టుకున్నాడు. హలో, పెట్టుకున్నాడా పెట్టేశాడా? క్లారిటీ కావాలి ఇక్కడ. ఏడేట్రా, మనం చేసే స్కిట్కి లైవ్ లో కనెక్ట్ అయిపోతాడు. మరి ఇందాక నుండి చెప్పేది, నాటకం మంచి రసపట్లో ఉండగా మధ్యలో ఆపేసి సో వ్యాపారాలంటరా? ఏమైందిరా మీకు? ఏం చేద్దాంరా, స్కిట్ అర్ధాంతరం ఆపేద్దాం. రే, అడిగేది మిమ్మల్ని క్లైమాక్స్ ఏంటి? క్లైమాక్స్ ప్రేక్షకులకే వదిలిపెట్టి
ఏంట్రా ఎటకారమా అలా ఎలా కుదురుద్ది? ప్లీజ్ సార్. చిచి ఎలాండే వయసు నవ్విద్దామని ప్లాన్ చేసి దరిద్రులు డిస్టర్బ్ చేశారు తమ్ముడు. అన్నయ్య ఫైవ్ షూ వింటుంది. మరి ఎలా? నేను చూసుకుంటాను వెళ్ళు. తమ్ముడు ఎందుకురా ఎందుకురా జంప్ మీద కొట్టించుకున్నావు? తమ్ముడు అన్నావు కదన్నయ్య. ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోమంటావు? కొంచెం టైం ఇయ్యన్నయ్య. నువ్వు మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నావు. నేను కూడా ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాను. ఓ పావుగంట పడుకుని వస్తాను.